హాయ్ అండి నా పేరు ఇంద్రకాంత్ వెల్కమ్ టు పీపుల్ టీవీ మన ఫ్రాంచైజీ సిరీస్ ఫ్రాంచైజీ అడ్డా సిరీస్లో ఇవాళ మన బ్రాండ్ వచ్చేసి ఫ్లాంట్ బాస్కెట్ అనమాట సో ఫ్లాంట్ బాస్కెట్ అనేది మేజర్గా ఏంటి అంటే సిల్వర్ బేస్ మీద జ్యువెలరీని కస్టమైజ్డ్ జ్యువెలరీస్ని కానీ ఎక్కువ డైలీ యూసేజ్ ఉన్నటువంటి జ్యువెలరీస్ని కానీ ఎక్కువగా తయారు చేస్తూ మన ఫిఫ్టీ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని బాగా టార్గెట్ చేస్తూ ఈ ఈ బ్రాండ్ గ్రో అవుతుంది సో దీనికి సిల్వర్ జ్యువెలరీకి స్కోప్ ఎందుకు ఎక్కువ అంటే అండ్ కంపేర్ టు గోల్డ్ కానీ అదర్ డైమండ్ కానీ ప్లాటినం కానీ అంటే సో కాస్ట్ అనేది మినిమల్ కాస్ట్లో ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం రెగ్యులర్గా ఒకటే ఐటమ్ ఆఫ్ జ్యువెలరీని రెగ్యులర్గా యూస్ చేయలేం సో వీ నీడ్ టు చేంజ్ అనమాట సో ఇది కా మినిమల్ ప్రైజింగ్లో ఉంటుంది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది ప్లస్ లేటెస్ట్ కలెక్షన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐదో ఇట్ ఈస్ హిందూ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఆర్ ఎనీ రిలీజియన్ ఎవరైనా కానీ సిల్వర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు సో మార్కెట్లో దీనికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫ్లాన్ బాస్కెట్ మనకి మేజర్గా షోరూమ్స్ వచ్చేసి బ్యాంగ్లూర్లో ఉన్నాయండి హెడ్ ఆఫీస్ కూడా బెంగళూరులోనే ఉంది అండ్ మనకి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మినిమం ఏరియా ఆఫ్ రిక్వైర్డ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాని తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ చెప్తాను ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి ఫ్రాంచైజీ ఫీజ్ దాని తర్వాత టెన్ ల్యాక్స్ వచ్చేసి ఇంటీరియర్ ఫీజ్ సారీ ఇంటీరియర్ వర్క్ వర్క్ కానీ సో దానికి ఇంటీరియర్ కోసం అని చెప్పేసి టెన్ ల్యాక్స్ సో రిమైనింగ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అండి ఇది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అండ్ ఇది మనకి మోడల్ వచ్చేసి ఫో అండి ఫ్రాంచైజీ ఓన్ ఫ్రాంచైజీ ఆపరేట్ సారీ ఇక మనకు మోడల్ వచ్చేసి ఫ్రాంచైజీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ అండి ఫోకో మోడల్ అండి ఇందులో మనకి ఫోఫో మోడల్ కానీ కోకో మోడల్ కానీ లేదండి కోకో మోడల్ ఉంది బట్ కంపెనీ వాళ్ళ కంపెనీ ఓన్ కంపెనీ ఆపరేట్ చేసుకుంటుంది కానీ మనకి ఇక్కడ ఫోఫో మోడల్ అయితే లేదు ఫోకో మోడల్ మాత్రమే ఉంది ఇక్కడ ఏంటి అంటే టోటల్ బిజినెస్ ఏరియా సైట్ సెలెక్షన్ నుంచి ఇంటీరియర్ నుంచి ప్రతిదీ కంపెనీ మా కంపెనీయే రన్ చేస్తుంది కంపెనీయే చూసుకుంటుంది కంప్లీట్గా సో దీంట్లో మనకి పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంటుంది ఐటెం కలెక్షన్ని బట్టి సో దాన్ని బట్టి మనకు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత అనేది పే చేయడం అనేది మనకి వేరీ అవుతుంటుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చినటువంటి లింక్తో మీరు కంపెనీని సంప్రదించవచ్చు ఆర్ఎల్స్ మీ కాంటాక్ట్ నెంబర్స్ని కింద ఇస్తే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఇది అండి మనకి ఫ్లాంట్ బాస్కెట్ గురించి అయితే మెయిన్గా ఉమెన్ ఎక్కువగా రెగ్యులర్గా డిజైన్ డిజైన్స్ కానీ రెగ్యులర్ ట్రెండీ డిజైన్స్ని కానీ ఊకే చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ చాయిస్ ఉంటుంది సో థ్యాంక్ యూ అండి జై హింద్ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ ఇట్స్ ఇచ్చింది